ఘటోత్కచ కీచక రావణ భీష్మ దుర్యోధన ఇలా ఏ పురాణ పాత్రను పోషించినా ఆ పాత్రకు చిర యశస్సును సంపాదించి పెట్టిన విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు బాల్యం నుంచే నాటకాలపై మక్కువ చూపిన ఎస్వీఆర్ వరుధిని చిత్రంలో ప్రవరాక్యునిగా వెండి తెరకు పరిచయం అయ్యారు మూడు దశాబ్దాల పాటు 300 చిత్రాలకు పైగా నటించి మెప్పించిన ఆ చిర యశస్వి వర్ధంతి రేపు ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా దక్ష నంది దధీచుల శాపం అమోఘం కనుకనే మేష శిరస్సు కూడా పోయినా ఇది భరింపనలది కాని శిక్ష అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను ధన్యోస్మి కరుణా సముద్ర ధన్యోస్మి రుద్ర మరొక్క మనవి ఏమది నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు వారిని పునర్జీవుల చేయ ప్రార్థన స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు చంద్రశేఖర అందరినీ సజీవులుగా చేశావు కాని నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవ కైలాసవాస నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకు తొలి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా ఎస్వీఆర్ నిరాశ చెందలేదు అవకాశాల కోసం ఎదురు చూశారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం అనంతరం తిరుగుబాటు చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు ఇదే సమయంలో విజయవారి షావుకారు సినిమాలో సున్నపు రంగడు పాత్ర లభించింది అందులో ఎస్వీఆర్ టీవీ శైలి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి సోహిందీత్ ప్రసన్న కాపాలిని ప్రసన్న ఆం మంత్రాలి దేవత ప్రసన్న కాపాలిక ఏమి నీ కోరిక అన్ని కోరికలను ఇచ్చేది అన్ని శక్తులను జయించేది ఏది ఆ పరమశక్తి దేవి పలుకు దేవిని తగిలించుకురా సంజీవి స్పర్శ చేయరా గురువు గారు మీ పాదాల దగ్గర కూర్చున్నారు త్వరగా చూడండి మోసం గురు మోసం గురు మోసం గురు మోసం గురు మోసం గురు గడ్డవేది గురు చారమాయ గురు శక్తి లేవి గురు ఓడిపాయ గురు ఏమిటి మోసం విజయవారి పాతాల భైరవిలో మాంత్రికుడుగా నటించే అవకాశం ఎస్వీఆర్ ని వరించింది తొలుత ఈ పాత్రలకు సిఎస్ఆర్ ని అనుకున్న చివరకు ఎస్వీఆర్ ను ఎంపిక చేశారు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో తనలోని నటనా శక్తిని బయటపెట్టారు ఎస్వీఆర్ విలక్షణమైన బాణిలో నటించి ఆ మాంత్రికుని పాత్రకు జీవం పోశారు దుష్ట పాత్రలో క్రూరంగారావుగా పేరుగాంచారు పాత్రలకే ఛాలెంజ్ విసిరిన నటుడిగా ఎస్వీఆర్ పేరు సంపాదించారు తనదైన శైలిలో నటించి ఔర అనిపించిన రంగారావు సాంఘిక జానపద పౌరాణిక పాత్రలకు జీవం పోశారు కంటి చూపుతో చేయి కదలికతో పెదవి విరుపుతో పాత్రకు తగ్గ హావభావాలు పలకించడం ఎస్వీఆర్ నైజం కథ నిర్బలమైన హావభావాలతో విజయాన్ని అందించి ప్రాతపరంగా ఖ్యాతి గడించారు పెద్ద పిల్ల మారుడు కూతురు పేరు లక్ష్మి సాక్షాత్తు లక్ష్మిలాగే ఉంటుంది ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది చాలా ఓర్పు లేదు కూడా నీతో వేగాలంటే ఆ పిల్ల కథలు చూసావు తమ్ముడు నాకు ఓర్పు లేదట నాన్నగారికి నువ్వంటేనే ఇష్టం అది చేసుకునేవాడిని బట్టి చూసాను రోజుకొద్దీ గుర్రం నీకు నచ్చితే చెప్పండి చేసుకుని బాగా తీసుకొస్తాను వెరీ గుడ్ మొదటిలైన మాట బాగా చెప్పావు తమ్ముడు కానీ అల్లుడు ఇల్లరికం రావాలంటుంది తల్లి పిల్ల కూడా తల్లిని వదిలిపెట్టి రాదేమో రాకపోతే రప్పిస్తాం నీకెందుకు మీరెవరునండి నీకు నచ్చేట్టుగా కోడల్ని దావకు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను నాకు నీ మీద నమ్మకం ఉందిలే ఏదన్నా తలుచుకుంటే